క్రైస్తవ జనులారా మీ అందరికీ ఈ ఆదివారం దినాన దేవుని పేరిట శుభాశీస్సులు గత ఆదివారం చారిత్రక గ్రంథాలలోని తొలి ప్రవక్తలు అయిన యెహోషువ న్యాయాధిపతుల గ్రంథాల గురించి మనం తెలుసుకొని ఉన్నాము ఈ ఆదివారం దినాన సామువేలు మొదటి రెండు గ్రంథాలు రాజుల మొదటి రెండు గ్రంథాల గురించి తెలుసుకుందాము సామువేలు మొదటి రెండు గ్రంథాలు ఈ యొక్క సామువేలు అనే పేరు హీబ్రూ పదము సమూయేల్ నుండి గ్రహింపబడినది సామువేలు ఎల్కానా యొక్క కుమారుడు ఇతడు ఎఫ్రయీము గోత్రమవాడు సామువేలు ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుని మరచిన సమయములో వారిని యావే ప్రజగా నడిపించిన వ్యక్తి ఎల్లప్పుడు విశ్వాసపాత్రునిగా ఉంటూ సౌలును యావే మాట చెప్పున రాజుగా ప్రకటించిన వ్యక్తి సామువేలు ఒకటి రెండు గ్రంథాలు మొదట ఒకటిగా ఉన్నప్పటికీ తరువాత రెండుగా విభజించటం జరిగింది ఈ గ్రంథాలు న్యాయాధిపతుల కాలం తరువాత మొదలై రాజుల కాలం ప్రారంభము సౌలు దావీదు రాజుల కాలం గురించి తెలియజేస్తాయి ఈ గ్రంథాలు సలోమోను రాజు కాలములో మొదట వ్రాయబడి తరువాత మరల ఎజికియా పాలన అనగా క్రీస్తు పూర్వము 751వ సంవత్సరం ప్రారంభమై 687వ సంవత్సరమున తుదిరూపుకు సంతరించుకుంది విషయ విభజన సామువేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం 17వ వచనము వరకు చివరి న్యాయాధిపతులైన ఏలీ మరియు సామువేలు చరిత్ర 2వది సామువేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం 15వ వచనము వరకు ఇజ్రాయేలు ప్రజకు రాచరికపు ఆరంభము 3వది సామువేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనము నుంచి సామువేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము వరకు సౌలు మరియు దావీదు రాజుల వృత్తాంతము 4వది 2వ సామువేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము నుంచి 20వ అధ్యాయం 26వ వచనము వరకు దావీదు రాజు యొక్క రాజ్య పాలన 5వది 2వ సామువేలు 21వ అధ్యాయం 1వ వచనము నుంచి 24వ అధ్యాయం 25వ వచనము వరకు ఇతర అంశములు ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల అనేకమైన దాడుల వలన బాధింపబడట ప్రక్క ప్రాంతముల ప్రజలైన మోవాబీయులు ఇడుమీయులు రాజులు ఉన్నట్లే వారికి కూడా రాజు కావాలనండి కోరికను వ్యక్తం చేయటం అన్నది ఇందు ప్రధాన అంశము సామువేలు మొదటి గ్రంథము ఈ గ్రంథము సామువేలు ఇజ్రాయేలు రాజుల పాలన ప్రారంభము దాని యొక్క కొనసాగింపు దావీదు రాజు యొక్క వంశము గురించి తెలియజేస్తుంది సామువేలు ప్రజల కోరిక మేరకు యావేను మొరపెట్టగా యావే కొన్ని సరతలతో అంగీకరించెను యావే వారి యొక్క నిజమైన రాజాని మానవ రాజు దేవుని పనుపున దైవ ప్రజలకు రాజుగా ఉండెనని ఆ రాజు మోయేజన యొక్క చట్టానికి దైవ ప్రవక్తల యొక్క మార్గదర్శకములు ప్రజలను పాలించనని చెప్పటం జరిగింది కానీ సౌలు రాజు దైవ ఆజ్ఞలను పాటించటములు విఫలమైనందున యావే వారిని తృణీకరించెను సామువేలు 2వ గ్రంథము ఈ గ్రంథము దావీదు రాజు పాలన ఆరంభము తరువాత ఆయన పాలనలో ఇజ్రాయేలు ప్రజల గురించి తెలియజేస్తుంది దావీదు హీబ్రూ పదము దావిద్ నుండి గ్రహింపబడింది అనగా ప్రియమైన వాడు అని అర్థము ఒక రాజుగా దావీదు దైవ చిత్తానికి లోబడి ప్రవక్తల ప్రబోధము మేరకు ప్రజలను పాలించెను దావీదు ఒక కాపరిగా ప్రజలను పాలించెను ఒక కీర్తనకారునిగా దైవస్తుతులను వ్రాసి కీర్తించాడు ఒక సైనికుడిగా జెరూసలేము పట్టణాన్ని గెలిచి
ఫిలిస్తీయులను ఓడించాడు. ఒక రాజుగా జెరూసలేమును తన యొక్క రాజధానిగా మతానికి మూల పట్టణముగా చేసాడు. ఒక రాజుగా ప్రజల మన్ననలను పొందే వ్యక్తిగా కొనియాడబడ్డాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని ఐక్యముగా ఉంచాడు. యావే చేత అతని రాజ్యమునకు అంతమే ఉండదని వాగ్దానాన్ని పొందాడు. కానీ పాపానికి ఒడిగట్టటము వలన యావే చేత శిక్షింపబడ్డాడు. రాజుల 1-2 గ్రంథాలు. ఈ రెండు గ్రంథాలు పూర్వము ఒకే చారిత్రక గ్రంథముగా ఉండేవి. ఇవి సలోమోను రాజు కాలము నుండి యెరూషలేము నగరం పతనం అనగా క్రీస్తు పూర్వము 587వ సంవత్సరం వరకు గల కాలాన్ని గురించి తెలియజేయటం జరుగుతుంది. యెరూషలేము దేవాలయమై రాజుల గ్రంథాల యొక్క ముఖ్య అంశము. ఇది ఒక మతపరమైన ఇతిహాసము. ఈ గ్రంథాల యొక్క పూర్వ పరాలు ఏమిటి అంటే, సామువేలు 1-2 గ్రంథాలు ఇజ్రాయేలు రాజుల కాలం యొక్క ప్రారంభాన్ని, దావీదు రాజు యొక్క వంశ పారంపర్యాన్ని, యావే దేవుడి యొక్క ఒప్పందాన్ని తెలియజేస్తాయి. కానీ తరువాత రాజ్యము, రాజుల యొక్క స్థితిగతి ఆ విధముగా లేదు. క్రీస్తు పూర్వము 922వ సంవత్సరంలో ఉత్తరమున ఉన్న 10 గోత్రములు ఒకటిగా ఒక రాజ్యముగా ఏర్పడ్డాయి. ఇజ్రాయేలు రాజ్యము రెండుగా ముక్కలయ్యింది. ఉత్తరమున ఉన్న 10 గోత్రముల రాజ్యము ఇజ్రాయేలు రాజ్యముగా, సమరియ దాని రాజధానిగా, దక్షిణమున 2 గోత్రములు జూదా రాజ్యముగా, జెరూసలేము దాని రాజధానిగా ఏర్పడ్డాయి. అయితే క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో సమరియ 5వ సలేమాన్సేర్ అసిరియా రాజుగా దండెత్తటం వలన ఆ రాజ్యములోని ప్రజలు చెల్లా చెదురిగా అయిపోయి ఎప్పటికీ మరల ఒకటిగా రూపొందలేదు. క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో బాబిలోనియా రాజు నెబుకడ్నెజర్ జెరూసలేంపై దండెత్తి ఆ పట్టణాన్ని, దేవాలయాన్ని నేలమట్టమ చేసి అనేకులను బాబిలోనియాకు కొనిపోవటం జరిగింది. ఈ విధముగా 400 సంవత్సరాల దావీదు వంశ పాలన చిన్నాభిన్నమైంది. దైవ ప్రజలు దేవుని ఒప్పందాన్ని అనుమానించటము, దావీదుని రాజ్యము కలంతకాలము ఉండనన్న వాగ్దానాన్ని డౌట్ పడటము ప్రారంభించారు. దీనికి పర్యవసానముగా ఈ గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఇందు యావే విశ్వాసపాత్రుడని, కానీ ఇజ్రాయేలు ప్రజలు, వారి రాజులు యావే యొక్క ఒప్పందాన్ని విస్మరించి జీవించారని, కానీ యావే సహనము వహించి ఉన్నారని తెలియజేయటం జరుగుతుంది. వారి యొక్క తప్పిదాలకు పశ్చాత్తాపపడి తిరిగి యావేపై నమ్మకాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నవి. ముఖ్యముగా క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో జరిగిన సంఘటనల ద్వారా విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రజలకు ఉద్బోధ చేయటమే దీని యొక్క ప్రధాన అంశము. విషయ సూచిక రాజుల 1-2 గ్రంథాలు ఈ విధముగా విభజింపబడ్డాయి. 1 సలోమోను రాజు యొక్క పాలన. రాజుల 1 గ్రంథం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. 2 ఇజ్రాయేలు యూదా రాజుల చరిత్ర. క్రీస్తు పూర్వం 922వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం వరకు. రాజుల 1 గ్రంథము 12వ అధ్యాయం నుండి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం వరకు. 3 క్రీస్తు పూర్వము 722వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 587 వరకు గల యూదా రాజుల పాలన గురించి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు. మధ్యలో ఏలియా ప్రవక్త చరిత్ర. రాజుల 1 గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం నుంచి రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం వరకు. ఎలీషా ప్రవక్త చరిత్ర.
రాజుల రెండవ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 29 వరకు చెప్పబడుతూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథము ఇందు సొలొమోను రాజు యొక్క పాలన వైభవము గురించి చెప్పటం జరుగుతుంది. సొలొమోను అన్న పదము హీబ్రూ పదమైన షాలోం నుండి తీసుకొనబడింది. దీని అర్థము శాంతి సంపదలు. ఈయన దావీదునకు బెత్సెబాకు జన్మించిన కుమారుడు. దావీదు రాజు తరువాత రాజ్యపాలన చేపట్టిన వ్యక్తి. దేవుడు ఇచ్చిన విజ్ఞానముతో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 26వ వచనం వరకు గొప్ప న్యాయకోవిదునిగా మంచి పాలనాధీశునిగా పేరు తెచ్చుకున్నారు. ఇతని పాలనా కాలములోనే యెరూషలేము దేవాలయం నిర్మాణం జరిగినది. ఈయన పాలనలో ప్రజలపై అధిక పన్నులను వేసి వారిచే నిర్బంధముగా కట్టడములు చేపట్టడం చేశాడు. కడకు పాశ్చాత్య భార్యల దేవులను పూజించటము చేశాడు. అందువలన ఏలియా ఎలీషా ప్రవక్తలు జోక్యం చేసుకోవటం జరిగింది. ఏలియా ప్రవక్త. ఏలియా అన్న పదము హీబ్రూ ఏలియా నుండి తీసుకొనబడింది. దీని అర్థము యావే నా దేవుడు అని అర్థము. ఈయన తన విధికృత్యాన్ని ఆహాబు రాజు అతని భార్య జిజబేలు ఎవరైతే బాలు దేవతలను ఆరాధించేవారు ఆ సమయమున తన పనిని చేశారు. జిజబేలు తన రాజ్యంలో ఉన్న వారందరినీ బాలు దేవతకు ఆరాధించమని ఆజ్ఞాపించగా ఇజ్రాయేలు ప్రజలు అనేకులు ఆ రీతిగా పూజించటం జరిగింది. అందుకు ప్రవక్త రాజ్యములో వర్షము కురవకుండా క్షేమం వచ్చేలా చేశారు. యావే దరికి తిరిగి చేరటానికి 450 మంది బాలు దేవత ప్రవక్తలతో ఛాలెంజ్ చేసి విజయం పొందిన ప్రవక్త ఏలియా. ఆహాబు జజబేలు నాబోతు యొక్క ద్రాక్ష తోటను వశం చేసుకోవటానికి వారిని చంపివేయటం వలన ఏలియా ప్రవక్త వారికి దైవ దండనగా మరణశిక్ష గురించి తెలియచేసిన వ్యక్తి ఈయన. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఎలీషా ప్రవక్త. ఎలీషా అనే పదము హీబ్రూ భాషలోని ఎలీషా ఎల్ షేవ్ నుండి గ్రహింపబడినది. ఎలీషా ఒకరోజు 12 జతల ఎడ్లతో పొలము దున్నుతుండేగా ఏలియా ప్రవక్త ఎలీషాను కలుసుకొని తన అంగీని అతనిపై వేసి ప్రవక్తగా చేశాను. వెంటనే ఎలీషా తాను దున్నే ఎద్దులను వధించి ప్రజలకు భోజనము పెట్టి ఏలియాను అనుసరించాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. రాజుల రెండవ గ్రంథము ముఖ్య అంశములు. ఏలియా తరువాత ఎలీషా ప్రవక్తగా తన బాధ్యత నిర్వహించాను. ఏలియా అగ్నిరథముపై మోక్షమును కొనుపోబడెను. ఏలియా తన అంగీ ముక్కను ఎలీషాకి విడిచిపెట్టి తన తరువాత ప్రవక్తను చేశాను. ఎలీషా అనేక అద్భుత కార్యములు చేశాను. అందు ముఖ్యమైనవి జెరికో పట్టణపు ఉప్పు నీటి బుగ్గను మంచినీటి బుగ్గగా మార్చాను. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. అవమానపరిచిన పిల్లలను శపించాను. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనము. నూనెను రెట్టింపు చేసి ఒక విధవకు సహాయపడెను. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము నుంచి 7వ వచనము వరకు. షునేము వనితకు సంతానమును ప్రసాదించాను. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనము. మరణించిన ఆమె కుమారునికి మరలా జీవమునిచ్చుట. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు. విషమెక్కిన ఆహారాన్ని శుద్ధీకరించి ప్రజలకు ఇచ్చుట. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం నుంచి 41వ వచనం వరకు. రొట్టెలను రెట్టింపు చేయుట. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనము వరకు. నామాని యొక్క పక్షవాతాన్ని నయము చేయుట. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనము నుంచి 14వ వచనము వరకు. జారిపోయిన గొడ్డలి మరల దొరుకుట.
రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి ఏడవ వచనము వరకు యాహు చరితము నుండి సమరయ పట్టణము వరకు రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనము నుంచి పదిహేడవ అధ్యాయం నలుపది ఒకటవ వచనము వరకు యూదా రాజ్యపు చివరి రోజులు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఒకటవ వచనము నుంచి ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై వచనం వరకు ప్రియ క్రైస్తవ మిత్రులారా వచ్చే ఆదివారము చారిత్రక గ్రంథాల్లోని లేటర్ ప్రాఫెట్స్ తరువాత ప్రవక్తలు అనగా రాజుల దినచర్య ఒకటి రెండు గ్రంథముల గురించి ఎజ్రా నెహేమియా గ్రంథాల గురించి తెలుసుకుందాము. మీ అందరికీ దైవాశీస్సులు.